హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో గార్లిక్ మిల్క్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన బాడీ పైన. అయితే దీన్ని మీరు ప్రతి సండే చేసుకొని త్రాగడానికి ట్రై చేయండి. సండే మాత్రమే ఎందుకంటున్నానంటే ఆ రోజు మనకు ఎక్కువగా ఓపిక ఉంటుంది, మనం కూడా మన పిల్లల చేత త్రాగించడానికి వీలవుతుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఉమా, హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇప్పుడు మనం ఇది పిల్లలకు కనుక అలవాటు చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి, ఇంకా ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉంటుంది, అలాగే గుండె జబ్బులు ఇటువంటివి రాకుండా కూడా ఉంటాయి. చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనండి, నేను ఏది చూపించినా 4 మెంబర్స్కి చూపిస్తున్నాను కదా. అలాగే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటరు, 2 గ్లాసెస్ పాలు పోసుకుందాము. 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకుందాము. ఈ ఉడికేలోపు అవి కాస్త ఆవిరైపోతాయి. మనము చిన్న ఉల్లిపాయల్ని ఇలా స్మాష్ చేసుకొని ఇంకా వీలుంటే మెత్తగా కూడా నూరుకోవచ్చు. మనం స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వీటిని ఉడికించుకోవాలి. 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఎన్నేసుకోవాలి అంటే ఒక్కొక్కరికి 2 రెబ్బలు వచ్చేలాగా వేసుకోవచ్చు. ఇవి మరుగుతుండగా దీనిలో మనం బెల్లం కూడా వేసుకుందాము. షుగర్ పేషెంట్స్ అయితే బెల్లం కూడా లేకుండా ఉట్టిగా పాలు తీసేసుకోవచ్చు, బాగుంటాయి. దీనిలో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. అలాగే ఈ చిన్న ఉల్లిపాయ వాసన అనేది మీకు నచ్చదు కాబట్టి కొంతమందికి కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి. ఆ యాలక్కాయ వాసనతో మనం ఈజీగా తాగేస్తాము. ఓకే, మన టీ రెడీ అయిపోయింది. ఓకే, పెద్దవాళ్ళు ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, చిన్నపిల్లలు తాగలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం మనం వడగట్టి ఇవ్వాలి. ఈ గార్లిక్ మిల్క్ అనేవి మనము పరగడుపునే తీసుకోవాలండి. పరగడుపుని తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజాన్ని బాగా పెంచుతుంది, హై బీపీని, కొలెస్ట్రాల్ని, అలాగే డయాబెటీస్ని కూడా చాలా బాగా నివారిస్తుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే 7 వారాలు కంటిన్యూగా దీన్ని తీసుకుంటూ ఉండడం వల్ల 57% వరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది కనిపిస్తుందని చాలా వరకు మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అలాగే మన బాడీలో బ్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. బ్రెయిన్కి మనం పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ ద్వారా వెళ్ళే విషపూరిత ఏదైనా వాయువులు ఇట్లాంటివి ఉన్నప్పుడు విషాన్ని సైతం హరించి వేస్తుందండి ఈ టీ. మనము అమ్మమ్మ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు అన్నం వండేటప్పుడు అన్నంలో ఈ చిన్నులపైన పెట్టి మెత్తగా ఉడికించి తర్వాత అది ఇంట్లో అందరూ తింటూ ఉండేవాళ్ళు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ విషయం. అలా పరగడుపునే ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళు కూడా ఇటువంటి కారణాలన్నీ తెలుసుకునే చేస్తుండొచ్చు. బహుశా తెలియకపోయినా కానీ వాళ్ళు చేసే ప్రతి దాంట్లో ఒక రీజన్ అనేది ఉంటుంది. మనం కూడా అలా పరగడుపున అలా ఉడికించుకొని తీసుకోవచ్చు. లేదు, అలా తీసుకోకపోయినా కనీసం ఇలా పాలల్లో అయినా తీసుకోవాలి. మొత్తానికి దీన్ని ఉడకబెట్టే తీసుకోవాలండి. పచ్చిగా కనుక మనం గార్లిక్ని ఉపయోగించినట్లయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి మనకి లివర్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇది ఘాట్ అనేది కొంతమందికి పడదండి, దానివల్ల గ్యాస్ ఫామ్ అయినట్టు, అలాగే కొంచెం హార్ట్ దగ్గర మంట పుడుతున్నట్లుగా, కొంచెం ఏదన్నా ఒంటి మీద ర్యాషెస్, కొంచెం మైకం వచ్చినట్టు ఇట్లా కూడా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పచ్చిగా మాత్రం డెఫినెట్గా తీసుకోవద్దు, ఉడికించే తీసుకోండి అది ఏ విధంగానైనా సరే. ఈ వెల్లుల్లి అనేది మనకి మతిమరుపు రాకుండా కూడా చేస్తుందండి, అల్జీమర్స్ అనేది రాకుండా చేస్తుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో మాత్రం సూపర్ ఫుడ్గా చెప్పుకోవచ్చు అండి. దీన్ని కొలెస్ట్రాల్ చాలా చాలా బాగా అదుపులో ఉంచుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ మైక్రోవైల్ అంటే సూక్ష్మ క్రిములను చంపేసే తత్వం కూడా ఈ వెల్లుల్లిలో ఉంది. ఇది చాలా 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 బెనిఫిట్ అయిన అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ని కలిగించే టీ అండి. పిల్లలకి మాత్రం తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచి ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ టీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి నా ఛానల్ని. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ప్లీజ్ అండి లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.